దేని కొరకు? వై ఇస్ ద మర్డర్? ఖర్చులు అప్పులు వలన ఆత్మహత్య జరుగుతుంది. ద సూసైడ్స్ ఆర్ బీయింగ్ కమిటెడ్ ఫర్ ఎక్స్పెండిచర్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. సూసైడ్ చేసుకున్నావంటే డైరెక్ట్ నరకము. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు కమిట్ సూసైడ్ దెన్ ఇట్స్ డైరెక్ట్లీ టు హెల్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. వాళ్ళకి ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా జయమక్కడ చెప్పే యొక్క హక్కే లేదు. దే డు నాట్ హ్యావ్ ద అథారిటీ టు సే సింగ్ ఓ డెత్ వేర్ ఇస్ దై స్ట్రింగ్, ఓ గ్రేవ్ వేర్ ఇస్ దై విక్టరీ. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి భూస్థాపన ఎలా జరుగుతుంది? హౌ విల్ ద ఫ్యూనరల్ బి టేకింగ్ ప్లేస్ అండ్ ద పర్సన్ దట్ కమిట్ సూసైడ్? అది 40 సంవత్సరాల విశ్వాసి అవని, ఇట్ మైట్ బి ద 40 ఇయర్స్, 50 సంవత్సరాల సేవకులు అవని, దే మైట్ బి ద వర్కర్స్ ఆఫ్ 50 ఇయర్స్ అనుభవం ఉంటే, ఇఫ్ దే హావ్ దిస్ ఎక్స్పీరియన్స్, ఏ మట్టి అయిన శరీరమే నువ్వు మట్టిలో కలిసిపో. Oh mud, oh body, you be mingled with the mud itself or dust. దేవునికి స్తోత్రం. Praise be to God. ఓ మరణమ జయమంటే ఏంటి? ఓ డెత్ వేర్ ఇస్ రెస్టింగ్, వాట్ డస్ ఇట్ మీన్? పాపాన్ని జయించారు, దే హావ్ ఓవర్కమ్ ద లోకాన్ని జయించారు, ఓవర్కమ్ ద వరల్డ్, వ్యాధిని జయించారు, ఓవర్కమ్ ద సిక్నెస్, పాతాళాన్ని జయించారు, ఓవర్కమ్ ద హెల్, శరీర ఇచ్ఛలు జయించారు, ఓవర్కమ్ ద లస్ట్ ఆఫ్ ద బాడీ. అందుకే ఓ మరణమ అని చెప్పే వాక్. That's why it's the word told unto them saying, oh death, oh marana ni jayam ekkada, oh death, where is thy sting? Ippu niki jayam ledu, now there is no victory for you. Kalvari lo yesu ni talanu teesi vesadu. In Calvary Jesus has taken away daniki the head. Daniki tala ledu, it's not, it does not have the head. Dan ardham enti? What does it mean? Daniki shakti ledu, it does not have the power. Daniki gnanam ledu, it does not have the wisdom. Poojyam chesesadu, poojyam. The Lord has made everything zero. Devuniki stotram. Praise be to God. Andukane dhairyamto cheptunnaru. That's why he is telling boldly. Na vaakulchana devuni bidda, child of God, listening to my words. Itandi ఆ కార్యాలకి తల పెట్టుకోవద్దు. Do not interfere in these kinds of matters. దేవునికి స్తోత్రం. Praise be. ఇప్పుడు చిన్న కష్టమే సహించుకోలేము. Now you are not able to bear a small difficulty. Not able to bear a small sorrow. How will you be able to bear after going to hell? మీరు పవర్ కంపెనీకి వెళ్ళి చూడండి. Go to power company and see. Power company and see. దేవునికి స్తోత్రం. Praise be to God. అక్కడ ఈ కోయిలంతా కూడా ఆ నిప్పుల్లో పడతా ఉండదు. All the coal will be put into the fire. ఏ మంట. How much a burning it is. నేను విజయవాడ కొండపల్లి స్థలములో కంపెనీలకు పోయి చూసాం. I went to a company at a place called Kondapalli at Vijayawada. దేవునికి స్తోత్రం. Praise be to God. భయంకరమైన మాట. It's a terrible burning. చూడలేము. We cannot see. ఏం జ్వాలలో. How much flames. అప్పుడు ఇదేట ఉంటే నరకం ఇంకెట్టా ఉంటది. This is so, then how much it would be in hell. దినము వేదన. It is a torment every day. సహించుకోలేము. We cannot bear. కాబట్టి క్రీస్తు నిమిత్తము నిందలు అవమానం సహించి పూర్ణత పొందుకుని ప్రభు సిద్ధపడండి. సో బేర్ ద ఇన్సల్ట్స్ అండ్ రిప్రోచ్ ఫర్ క్రైస్ట్ సేక్ అండ్ బి పర్ఫెక్టెడ్ అండ్ బి కాట్ అప్ అట్ ద లార్డ్స్ కమింగ్.